Hello andi, welcome back to my channel Mansi Little Things. Ee roju meeku video lo cake rava cake ela tayar chesukovalo chupistanu randi. Chusaraga enta spongy ga enta fluffy ga undo. Idinni mana intlo unde ingredients antone ela chesukovalo chupistanu randi. Inkendu late video lo kelipadam randi. Mundiga oka ginne teeskonni andulo oka cup sugar powder తీసుకోండి sugar powder aina use cheyochu sugar aina use cheyochu sugar aithe ganaka half cup sarpothundandi sugar powder aithe ganaka 1 cup తీసుకోవాలండి అందులోనే 1 cup oil తీసుకోండి oil ఏంటంటే freedom oil అయినా పర్వాలేదండి sunflower oil అయినా పర్వాలేదు వేరుశనగ నూనె అయితే తీసుకోవడొద్దండి ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది మీరు ఈ ఆయిల్ కన్నా బటర్ యూస్ చేసినా బెటర్ అండి బటర్ యూస్ చేయాలనుకునే ఏంటంటే ఉంటారు కదా బటర్ యూస్ చేయనోళ్ళు అలాంటి వాళ్ళు ఆయిల్ యూస్ చేసుకోవచ్చండి అందులోనే ఒక 1/3 కప్ పెరుగు తీసుకోండి 1/3 కప్ ఏంటంటే మీరు ఇప్పుడు షుగర్ 1 షుగర్ పౌడర్ 1 కప్ తీసుకున్నాం కదండి దానిలో హాఫ్ ఉంటే సరిపోతుంది ఈ మూడిటిని విస్కర్ తో మిక్స్ చేసుకోండి విస్కర్ అయినా పర్వాలేదు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదండి లేదు హ్యాండ్ బ్లెండర్ ఉంటే గనుక ఇంకా బెటర్ విస్కర్ తో చేయనల ఏంటంటే మిక్సీలో వేసేసుకోవచ్చు పెరుగు అనేది మనం ఎగ్ వాడట్లేదు కాబట్టి ఎగ్ ఉంటే గనుక పెరుగు ఏన అవసరం లేదు మనం ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి పెరుగు యూస్ చేసుకోవాలండి ఈ మూడిటిని బాగా విస్కర్ తో బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత మీకు చూడండి ఎలా నురగలాగా వస్తుందో బాగా బాగా మిక్స్ చేయాలి నురగలా వచ్చిన తర్వాత నురగల వస్తుంది కదండి దాని తర్వాత దానిలో 1 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ అంటారు సూజీ రవ్వ అంటారండి ఏదైనా ఒకటేనండి బొంబాయి రవ్వ 1 కప్ వేసుకోవాలి 1 కప్ వచ్చేసి మైదా వేసుకోవాలండి మైదా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి ఏంటంటే మనం మిక్స్ అంటే విస్కర్ తో మిక్స్ చేయకూడదండి మనకి కట్టన్ ఫోల్డర్ మెథడ్ లోనే మిక్స్ చేయాలి ఇలా నేను చూపిస్తున్నా చూడండి అక్కడ అలాగే మిక్స్ చేయాలండి రౌండ్ చేసి మధ్యలో కట్ చేయాలండి దీనినే కట్టన్ ఫోల్డర్ మెథడ్ అంటారండి కేక్ ఏంటంటే దీన్ని ఇలాగే మిక్స్ చేసుకోవాలి మనం నార్మల్ గా రౌండ్ షేప్ లో మిక్స్ చేసుకుంటే గనక కేక్ అనేది పర్ఫెక్ట్ గా రాదు ఇలా ఈ కేక్ వచ్చేసి ఇదే టైప్ లో మిక్స్ చేసుకోవాలండి చూసి చూడండి నేను చూపిస్తున్నా చూడండి అలాగా అలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పిండి అనేది గట్టిగా అవుతున్నట్టయితే గనక 1 కప్ పాలు యూస్ చేసుకోవాలండి 1 కప్ పాలు ఏంటంటే మనం వెంట వెంటనే పోసేసుకోకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ గా రావాలండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తున్నట్టయితే గనక అప్పుడే పాలు అనేది ఇంకా ఇనఫ్ చేసుకోవచ్చు మనం వేసుకోకుండా చూడండి అలా చూపిస్తున్నా అంతే అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది కేక్ కి పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అనేది చూసుకొని అలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో 1 కప్ బేకింగ్ పౌడర్ సారీ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలండి ఇక్కడ వచ్చేసి బేకింగ్ పౌడర్ ఏమో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అన్నంటారు వంట సోడా అన్నంటారు అది వచ్చి 1/2 టీ స్పూన్ వేయాలి చూడండి అక్కడ నేను చూపిస్తున్నాను అలాగా వేసేసిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి వెనిలా ఎసెన్స్ ఉంటే యూస్ చేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ యూస్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఈ మూడు వేసేసుకొని మళ్ళీ అదే మెథడ్ లో కట్టన్ ఫోల్డర్ మెథడ్ లోనే మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కొంచెం ఏమన్నా గట్టిగా అనిపిస్తున్నట్టయితే గనక కొంచెం కొంచెం పాలు పోసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి పర్ఫెక్ట్ గా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది అది మనకు తెలిసిపోతుంది ఆ అక్కడ నేను చూపిస్తా చూడండి ఆ కన్సిస్టెన్సీలో వచ్చేస్తే ఇంకా చాలు దాన్ని ఒక 20 నిమిషస్ వరకు నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు మనం కేక్ ట్రే వచ్చేసి కేక్ ట్రే లేని వాళ్ళు ఏంటంటే ఇలాంటి అల్యూమినియం గిన్నె అయినా వాడుకోవచ్చు అడుగున మందాన ఉన్నాయి ఏదైనా యూస్ చేసుకోవచ్చండి గిన్నెలు అయితే స్టీల్ గిన్నెలు అయితే యూస్ చేయకూడదు ఎందుకంటే అడుగున మాడిపోతుంది ఇలాంటివి అయితే కొంచెం అడుగున మందాన ఉంటుంది కాబట్టి ఇలాంటి మనం యూస్ చేసుకోవచ్చు దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ అన్నా యూస్ చేసుకోవచ్చు బటర్ అన్నా యూస్ చేసుకోవచ్చు బటర్ యూస్ చేయని వాళ్ళు ఏంటంటే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి కొంచెం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మైదా పిండి వేసుకోవాలండి మైదా పిండి ఏంటంటే మొత్తం అలా డస్ట్ చేసుకొని మొత్తానికి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకొని మనం ఇప్పుడు కేక్ అనేది ఏ అల్యూమినియం గిన్నెలో చేసినామో అదే గిన్నె దానికంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకొని దానిలో
దానిలో ఏంటంటే మీరు శాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, స్టాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. శాండ్ స్టాండ్ రెండు లేని వాళ్ళు ఏంటంటే దొరకవు కదండి, ఒక్కొక్కరి దగ్గర ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర ఉండు. అలాంటి వాళ్ళు ఏంటంటే సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసేసుకొని దాంట్లో మొత్తం అలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి దాన్ని మూత పెట్టేసి. పెట్టేసుకున్న తర్వాత ఈలోపు ఏదైతే కేక్ బ్యాటర్ అయితే ఏదైతే ఉందో మనం ఆయిల్ వేసుకొని మైదా వేసుకొని డస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ ట్రైలో వేసేసుకోవాలి. ఇదేంటంటే మనం స్పూన్తో కానీ దేంతో అయినా సరే మనం దాన్ని కదపకూడదు. ఏంటంటే కేక్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు, పోతుంది. అది మొత్తం బ్యాటర్ మొత్తం వేసేసుకొని కింద నేను చూపిస్తున్నా చూడండి అక్కడ అలాగే చేయండి. కింద కొట్టుకుంటూ తిప్పాలి 2-3 సార్లు. తిప్పితే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా మొత్తం పోతాయి. పోయిన తర్వాత ఈలోపు అది ఒక 10 మినిట్స్ ప్రీ హీట్లో పెట్టాం కదండి, దానిలో ఈ గిన్నె పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వరకు మనం అయిపోతుంది, కేక్ అనేది రెడీ అయిపోతుంది. 30 మినిట్స్ లోపల ఒక మన 20 మినిట్స్ తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. టూత్పిక్తో ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, కేక్ దానికి ఏమన్నా టూత్పిక్కి పిండ్ అనేది ఏమన్నా అంటితే ఇంకా రెడీ అవ్వలేదని అర్థమవుతుంది. కేక్ టూత్పిక్ అనేది మనకి పర్ఫెక్ట్గా మనం క్లీన్గా వచ్చేస్తే కనుక అది కేక్ అనేది రెడీ అయిపోతుందని మనకు అర్థమైపోతుంది. చూడండి ఎలా ఉందో కేక్ అనేది. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు చల్లారబెట్టాలి. చల్లారబెట్టిన తర్వాత చల్లారబెట్టాలి అంటే ఎందుకంటే ఈలోపు మనం ఒకవేళ స్టవ్ మీద నుంచి తీసేయగానే మనం కేక్ అనేది తీసేస్తే షేప్ అనేది పోతుంది, దానికే అడుగంటుకు పోయి ఉండిపోతుంది. అది ఒక 10 మినిట్స్ వరకు నానబెడితే కనుక, సారీ 10 మినిట్స్ వరకు పక్కన పెట్టి చల్లారనిస్తే కనుక దాన్ని ఒక ప్లేట్ తీసుకొని ఒక నైఫ్ తీసుకోవాలి. నైఫ్ తీసుకొని దాని చుట్టూరా గీకాలి, ఎందుకంటే దానికి ఏమైనా అడుగున అంటినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. నైఫ్ తలా చేసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత చూడండి ఎలాగుందో, ఎంత స్పంజీగా ఎంత సాఫ్ట్గా ఉందో మనకు అర్థమైపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి తీసేటప్పుడే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకొని ఫ్లిప్ చేసేసుకొని దాన్ని టమాటాని ఎలా అయితే మనం కట్ చేస్తామో అదే షేప్లోనే కట్ చేసుకోవాలి. మనకేంటంటే కేక్ అనేది అలాగే కట్ చేయాలి. నార్మల్గా మనం ఎలా కోసేస్తే కనుక అది సరిగ్గా కట్ అవ్వదు, మనకి ఇదైపోతుంది. చూసారుగా నేను అక్కడ చూపిస్తున్న చూడండి, అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని చూడండి ఎంత స్పంజ్ టైప్లో ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇదేనండి రవ్వ కేక్. ఎగ్లెస్గా మనం చేసుకున్నాము దీన్ని. ఇది ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చండి, మనం ఏమీ అవి ఇంట్లో లేవు అయ్యో ఎలాగనే అనుకోవచ్చు లేదు. ఇంట్లో ఉండే ఇవన్నీ ఇంట్లోనే దొరుకుతాయి. చూసారు కదండి పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది, స్పంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సేమ్ ఇంతేనండి, మనం నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే చేసుకోవచ్చు మనం కేక్ అనేది, రవ్వ కేక్ అనేది. ఎగ్లెస్గా అవెన్ లేకుండా చేసుకున్నాం మనం, ఓన్లీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకున్నాం. ఈ విధంగా ఉంటుంది. చూసారుగా మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.